72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో రంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు కర్రే కృష్ణ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అనాథ పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు. గణతంత్ర వేడుక సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ జరగడం కూడా జరిగింది. అదేవిధంగా ఫస్ట్ సమావేశంలో ఈనాడు కార్యక్రమం తర్వాత సమావేశం ఉంటుంది. ఈనాడు ముఖ్యంగా కర్రే కృష్ణ గారు ఆయన టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా గీత మహేశ్వరం కాన్స్టిట్యున్సీ సెక్రటరీ, అదేవిధంగా భారతి గారు బడంపేట మండల టీఆర్ఎస్ మున్సిపల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్, వీరందరూ కూడా ఇక్కడ ఈ అనాథాశ్రమానికి రావడం, అదేవిధంగా పిల్లలకు పండ్లు పంచడమే కాకుండా ఈరోజు భోజన ఏర్పాట్లు కూడా వారి ద్వారా ఆశ్రమం పిల్లలకు చేస్తున్నందుకు వారందరికీ మా ట్రస్ట్ తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి అందరి సహకారం వల్లనే ఈ ట్రస్ట్ నిర్విఘ్నంగా ముందుకు సాగుతుందని విశ్వసిస్తున్నాం. అంతేకాదు, కృష్ణ గారు ఇప్పుడే మాకు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఆశ్రమంలో అన్ని వసతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు డైనింగ్ హాల్ అంటే పిల్లలు భోజనానికి, అదేవిధంగా వంటకు మాకు ఇబ్బంది ఉండే దానికి ఒక హాలు మొదలుపెట్టాము. ఇప్పటికీ దాఖల వల్లనే 80% దాఖలతోనే దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాం. సో వారు ఏంటంటే ఇందాక హామీ ఇచ్చారు, టైల్స్ కింద ఫ్లోరింగ్కు కావాల్సిన మెటీరియల్ ఎంతైనా నేను ఇప్పిస్తానని చెప్పారు. వారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇట్లా ముందుకు వచ్చినందుకు చాలామంది ఉంటారు సమాజంలో, డబ్బులు సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టే దగ్గర ఆలోచన వేరే విధంగా ఉంటుంది. అప్పుడు ఇలాంటి ఆశ్రమాలకు వచ్చేసి పిల్లలను ప్రోత్సహించడమే కాకుండా మాలాంటి ముందుకు వచ్చి పనిచేస్తున్న వారికి ఇంకా ఒక రకమైనటువంటి మనోధైర్యం